బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి ముద్రగడ పద్మనాభం కూతురు దిగారు. తాజాగా ముద్రగడ పద్మనాభం ను వ్యతిరేకించిన ఆమె జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు క్రాంతి జనసేన కోసం పనిచేస్తానని ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తున్నానని తెలిపారు ముద్రగడ పద్మనాభం కూతురు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. వైసీపీ తరపున వంగ గీత బరిలో ఉన్నారు. ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగగీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. పిఠాపురం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి ముద్రగడ పద్మనాభం కూతురు దిగారు. తాజాగా ముద్రగడ పద్మనాభం ను వ్యతిరేకించిన ఆమె జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. ఇక ఇదే విషయమై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. వెంకట్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రహ్మణి. కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన కూతురు క్రాంతి ఈ రోజు ఒక వీడియో విడుదల చేసింది. ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో 2 రోజుల క్రితం ఒక పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఓడించి తన్ని తరిమేస్తానంటే, అదేవిధంగా ఆయన తన్ని తరిమేయకపోతే ఓడించి తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు విమర్శలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన తండ్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన కుమార్తె క్రాంతి ఈరోజు ఒక వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఆ వీడియోలో తన తండ్రి పవన్ కళ్యాణ్ను పిఠాపురం నుండి తన్ని తరిమేస్తానటం సబబు కాదని, అది పవన్ కళ్యాణ్ను ఆయన అభిమానులను బాధించే విధంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. తన తండ్రి ఈ విధంగా వ్యాఖ్యానించడం పట్ల తను ఎప్పుడు ఇలా ఏ విధంగా ఊహించాలని, అదేవిధంగా తన తండ్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాత్రమే ఇలా చేస్తున్నారని, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఒకవేళ జగన్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ముద్రగడని ఏ విధంగా కూడా ఆయన ఆదుకోరని ఆమె అయితే వ్యాఖ్యానించింది. అయితే తన తండ్రి చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అయితే చాలా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెంటే తను కూడా ఉంటానని, తన ప్రయాణం సాగుతుందని, పవన్ కళ్యాణ్ విజయానికి తన వంతు సహకారం అందిస్తానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కూడా నిరాశ చెందే విధంగా పవన్ కళ్యాణ్ తన్ని తరిమేయడం అనేది అనే పదం కరెక్ట్ కాదని కూడా ఆమె వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ముద్రగడ ఒక పోస్ట్ చేశారు. తన కూతురు ఎవరైతే ఉన్నారో తన ప్రాపర్టీ పెళ్ళి అయ్యే వరకే తన కూతురు తన ప్రాపర్టీ అని, పెళ్ళైన తర్వాత తన కూతురు అత్తారింటి ప్రాపర్టీ అని చెప్పడంతో పాటు జనసేన నాయకులు కొంతమంది తనపై తన కూతురుతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.